ఇవాళ ఈయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి, 100 మీటర్ల కింద దొక్కుతున్నాడు బీఆర్ఎస్ ను. ఆయన 3 మీటర్లు కూడా లేడు, ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు, ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందున్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండు, నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడినరు. ఆ తీసుమార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రకాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా. రైట్, ఇది ఎందుకు వినిపించాను మీకంటే, అంటే రేవంత్ రెడ్డి గారిని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగా గౌరవించడంలో గుర్తించడంలో బీఆర్ఎస్ కి ఏమైనా ఆహం ఒడ్డొస్తుందా, లేకుంటే ఇంకేదైనా అడ్డం వస్తుందా, ఆయన చాలా తక్కువగా చూపించే ప్రయత్నం లాగా అనిపిస్తుంది కదా. కళ్యాణ్, ఇప్పుడు వారి స్పీచ్లోనే కనబడ్డది, ఫస్ట్ ఎవరు రెచ్చగొట్టిన, ఢిల్లీ లండన్ లో పోయి 100 మీటర్ల లోతున బీఆర్ఎస్ పార్టీ దొక్కుతాను మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక ప్రతిపక్ష పార్టీని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీని, కేసీఆర్ లాంటి గారి వ్యక్తిని పట్టుకొని ఆయన మాట్లాడిన భాష ఎట్లా ఉన్నది, మా పట్ల ఆయన వ్యవహరించిన తీరు ఎట్లుంది, అంటే ఆయన ఏమన్నా మాట్లాడినా మేము మాత్రం ఏం మాట్లాడకుండా చేతులు కట్టుకుని ఉండాలా? మా కార్యకర్తల్ని మా శ్రేణుల్ని మేము ధైర్యం చెప్పాల్సిన అవసరం మాకు ఉండదా? డెఫినెట్గా మీరు ఒక ప్రశ్న ఒకవేళ మా వైపు చూపించినప్పుడు 2 వేలు మీ వైపు చూపిస్తాయి కదా. ఇప్పుడు మీరు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగంలో మా మీద విపరీతంగా బురద జల్లేటట్టుగా ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించి మీరు గవర్నర్ గారి చేత మమ్మల్ని తిట్టించే ప్రయత్నం చేయొచ్చు. శాసనసభలో వైట్ పేపర్లు పెట్టి మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మీరు లండన్లో పోయి మా మీద ఇష్టమున్నట్టు తిట్టచ్చు. మీ మంత్రులు నోటికొచ్చినట్టు 36 ముక్కలు చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని మీ మంత్రులు మాట్లాడతారు. నువ్వు 100 మీటర్ల లోతున పాత్ర పెడతాను, నువ్వు మాట్లాడతావు. మీరందరూ ఈ రకంగా మాట్లాడినప్పుడు దాని స్పందిస్తారా స్పందించరా? అందువల్ల ఇది మీ మాటకు జవాబుగా మాట్లాడినటువంటి మాట కానీ మాకు మేముగా మాట్లాడిన మాట కాదు. మేము ముందు చాలా హుందాగున్నాం, మేము స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవంగా సహకరించినాం, మేము అన్ని రకాలుగా గౌరవంగా నడపాలనుకున్నాం సభను. కానీ ఇది తెరలేపింది ముందు కాంగ్రెస్ పార్టీ, తెరలేపి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ధీటైనటువంటి సమాధానం మేము చెప్తాం.